హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేనైతే ఈరోజు ప్లాజో ప్యాంట్ కటింగ్ నేర్పిస్తాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవి ఎక్స్ప్రెస్. మా అమ్మాయి సైజ్ ప్యాంటు కట్ చేస్తాను. ఫస్ట్ ఏది కట్ చేసినా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. కానీ ఈ ప్యాంటుకు ఇటు పక్క ఉందన్నమాట ఫోల్డింగ్. ఫస్ట్ ఫుల్ లెంత్ చూస్తా అన్నాము. ఫుల్ లెంత్ ఎంత వచ్చిందంటే 36 వచ్చింది. 38 పెట్టుకుందాము. 38 ఇప్పుడు పాదం దగ్గర ఎంత ఉందో లెంత్ చూద్దాము. 9 వచ్చింది, ప్లస్ 2 ఇంచ్ యాడ్ చేసుకుందాము. 12 వచ్చింది, 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటా అన్నాము. మళ్ళీ 1 ఇంచ్ కుట్లుకు పోతుంది కాబట్టి అట్లా కలుపుకోవాలి. అక్కడ ఎలాస్టిక్ వేసుకుంటాం. మామూలు ప్యాంటుకి అయితే ఒక పీస్ జాయింట్ చేస్తాం, అవంతా ఏమి ఉండదు. దీనికి అవంతా ఏమి ఉండదు. మనం 2 ఇంచ్ ఎక్స్ట్రా పైన తీసుకొని దానికి ఎలాస్టిక్ జాయింట్ చేయాలి. టాప్ బాటమ్ 11 11 తీసుకుంటా అన్నాము. సీట్ లెంత్ వచ్చి లెంత్ 13 తీసుకొని విడ్త్ వచ్చి 15 తీసుకుంటా అన్నాము. ఫుల్ లెంత్ వచ్చి 38 ప్లస్ 2 ఇంచ్ ఎక్స్ట్రా 40 తీసుకున్నాము. ఎందుకంటే ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవడానికి. ఇలా మీరు కరెక్ట్గా ఎంతంత లెంత్ వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి. సీట్ లెంత్ ప్లాజో అంటే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. మీ దగ్గర ఏదన్నా డిజైన్ ఉనిందనుకోండి, అది కింద జాయింట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్ డిజైన్ అయితే నా దగ్గర ఉంది, కానీ ఈ బ్లూ కలర్ దానికి సెట్ కాదు. వైట్ కలర్ ప్లాజోకి అయితే బాగా సెట్ అవుతుంది. అందుకే మీకు ఎలా జాయింట్ చేయాలో చూపించడం లేదు. ఇలా బాగా మీరు మార్క్ చేసుకోండి. సీట్లు ఎంతవరకు ఇట్లా క్రాస్ వచ్చినట్టు గీసుకోవాలి. ఇదిగో టాపు 11, బాటమ్ 11, ఫుల్ లెంత్ 38 ప్లస్ 2 ఇంచ్, విడ్త్ 15, సీట్ లెంత్ 13. ఈ కొలతలతో మీరు ప్లాజో ప్యాంట్ కట్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్, అందుకే అక్కడ 38 కింద 2 ఇంచెస్ మిగిలింది కదా క్లాత్, దాన్ని మొత్తం కట్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడ ఎలాస్టిక్ జాయింట్ చేసుకోవడానికి ఆ 2 ఇంచెస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి